मूवी आर्टिस्ट असोसिएशन एन्निकल तुदि फलितालु वेल्लडय्यायि। आदिवारं जरिगिन पोलिंग लो मा अध्यक्षुडु मिनहा मिगता ईसी मेंबर्ल तुदि फलितालु वेल्लडकालेदु। ताजाగా 18 మంది ఈసీ సభ్యుల తుది ఫలితాలు వెల్లడించారు। मूवी आर्टिस्ट असोसिएशन एन्निकल्लो घन विजयं तर्वात मंचु विष्णु तोलिसारिगा मीडिया मुंदुकु तम पैनल प्रमाण स्वीकार तेदी त्वरलो प्रकटिस्तामनि तेलिपारु। मा अनेदी ओक प्रपंचमनि अंदुलो नटीनटुलकु अदे लोकमन्नारु। मा अने प्रपंचंलो उन्न वाळ्ळंदरिकी न्यायं जरिगेला चूस्तामनि मंचु विष्णु अन्नारु। असोसिएशन अन्न प्रपंचं कोंतमंदिकी अदे प्रपंचं वाळ्ळ कोसं नु रावालि అదే ప్రపంచం అని నమ్ముకున్న వాళ్ళ కోసం రావాలి। ఈ యాటిట్యూడ్ తో నువ్వు రాకూడదు, నువ్వు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని అని చెప్పి పక్కన పెట్టారు। ఆ ఒక్క సెంటెన్స్ ఇదే ప్రపంచం నా అసోసియేషనే నా ప్రపంచం అని నమ్ముకున్న వాళ్ళందరి కోసం సేవ చేయడానికి నేను వచ్చాను। దీని ఎలాగా ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, ఇంకా పెద్దది ఎలా చేయాలన్న ఉద్దేశమే నాది। ఎన్నికల విషయంలో నిరాశ అందరికీ ఉంటుందని మంచు విష్ణు అన్నారు। అయితే నాగబాబు గారిని త్వరలో కలిసి రాజీనామా అంగీకరించడం లేదని చెబుతారని ప్రకాష్ రాజ్ అంటే తనకు చాలా ఇష్టం అన్నారు। మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దల్లో నాగబాబు ఒకరని, ఆయన మా కుటుంబ సభ్యుడు, మనసు కష్టం వల్ల ఆవేశం వల్ల ఆయన రాజీనామా చేసుండొచ్చు అన్నారు। నేనైతే అధ్యక్షుడిగా ఆ రాజీనామా ఆమోదించనని మంచు విష్ణు పేర్కొన్నారు। మా కుటుంబ సభ్యుడు మాకు మా అసోసియేషన్ లో మా ఇంట్లో పెద్దల్లో ఒకరైన మనసు కష్టం వల్ల ఏమైనా ఆవేశం వల్ల ఆయన చేసుండొచ్చు, కానీ నేను ఇప్పుడు ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేయను। అదని యాక్సెప్ట్ చేయను, డిసాపాయింట్మెంట్ అందరికీ ఉంటది। నాగబాబు గారిని నేను త్వరలో కలిసి ఆయన్ని నేను వెంటనే అది యాక్సెప్ట్ చేయట్లేదు నేనే పర్సనల్ గా చెప్తా। నిరాశలనేవి మాకు అలవాటే, మా సినిమాలు విడిదలే సరిగ్గా ఆడనప్పుడు చాలా కుంగిపోతామన్నారు మంచు విష్ణు। అలా అని మా ఫీలింగ్స్ బయటికి చూపించుకోం, మావి ఎమోషనల్ జీవితాలని చెప్పారు। ప్రకాష్ రాజ్ గారి పెద్దరికం కావాలని, ఆయన సలహాలు కావాలని, ఆయన ఆలోచనలు కావాలన్నారు। ఆయన ఇప్పుడు ఆవేశంతో ఉండి ఉండొచ్చన్నారు, అందుకే నాకు ఎలాంటి రిప్లై ఇవ్వొద్దని చెప్పానన్నారు। అంతా సర్దుకున్నాక నేనే వెళ్లి ప్రకాష్ రాజ్ గారిని కలిసి మాట్లాడతానని మంచు విష్ణు తెలిపారు। ఆయన రాజీనామా వెనక్కి తీసుకోమని కోరతానని, ఆయన వెనక్కి తీసుకుంటారనే నమ్మకం ఉందన్నారు। జీవితంలో గెలుపోటములనే ఒకే నాణానికి రెండు వైపులా ఉంటాయని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు। ప్రకాష్ రాజ్ గారు అంటే నాకు ఇష్టం, అందరూ ఇష్టం నాకు। ప్రకాష్ రాజ్ గారితో నిన్న నేను సన్నిహితంగానే ఉన్నాను। మేమందరం ఎలక్షన్స్ అయ్యేంత వరకు, పోస్టల్ బ్యాలెట్స్ ఓపెన్ చేసేంత వరకు మేమే సెగ్రిగేట్ చేసాం। మధ్యలో మేము ఎన్నో మాట్లాడుకున్నాం, గతం గత, జరిగింది జరిగిపోయింది, ఇంకా జరగాల్సిన దాని గురించి ఇంకా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మేము చూసుకోవాలి। దట్స్ గుడ్, ఇప్పుడు డెవలప్మెంట్కి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఆట మొదలైంది ఇప్పుడు। ప్రకాష్ రాజ్ గారి ఐడియాస్, ఆయన సపోర్ట్ కూడా కావాలి, ఆయనది కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్। ఆయన నాకు కొన్నిసార్లు గేమ్ ఆడినప్పుడు డిసప్పాయింట్మెంట్ హెవీగా ఉంటుంది, ఐఎమ్ ఎ స్పోర్ట్స్ పర్సన్, నాకు అర్థం అవుతుంది। నేను ఇంటికి వెళ్ళి, నేను ఇండియాకి ఐ వాజ్ అ వైస్ కెప్టెన్ ఫర్ బాస్కెట్బాల్, నేను కాలేజ్ డేస్లో మ్యాచ్లు ఓడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి, అన్నం సగించేది కాదు ఆ డిసప్పాయింట్మెంట్ మాకు ఉంది। సి, నటీనటులకి డిసప్పాయింట్మెంట్ అనేది మా అందరికీ ఒక విధంగా మాకు అలవాటే। మా సినిమాలు రిలీజ్ అయినప్పుడు, విజయం సాధించినప్పుడు హ్యాపీగా ఉంటాం, సరిగా ఆడినప్పుడు మేమందరం కుమిలిపోతాం, బయట చూపించుకోంగా। తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉండవచ్చని, కానీ మా అంతా ఒకటే పార్టీ అని నటుడు మోహన్ బాబు అన్నారు। నటీనటులకు సాయం చేసిన ఇద్దరు సీఎంలను కోరాలన్నారు। నటీనటులుగా కేసీఆర్ని ఎప్పుడైనా సన్మానించామా? జగన్ను ఎప్పుడైనా ఏ వేడుకైనా ఆహ్వానించామా? ముఖ్యమంత్రుల సహకారం లేకపోతే వృధా అని చెప్పారు। నన్ను రెచ్చగొట్టాలని కొందరు చూస్తారు, మౌనంగా ఉన్నానని ఊరుకోవద్దు, నేను మాట్లాడాల్సింది చాలా ఉంది,
ఇది వేదిక కాదని పేర్కొన్నారు. ప్రజదానికి మౌనంగా ఉండాలట. ఎప్పుడు సమాధానంలో చెప్పాలి చెప్పాలి. మన గురించి ప్రతిమంది ఏదోదో మాట్లాడుతుంటే ఇలా అంటుంటే ఫేస్ కవళికలు కూడా మారిపోతుంటాయి. అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్పాలి. అవకాశం ఇచ్చారు కదా మాట్లాడమని, దీని గురించే మాట్లాడాలి. దీని గురించి కాకుండా వేరే విషయం మాట్లాడడానికి ఇప్పుడు రాజకీయం అంటే మాట్లాడడానికి ఎక్కడ అవకాశం లేక ఎక్కడో ఒక వేదిక దొరికితే ఆ వేదికను ఇష్టం వచ్చినట్టు నోరు జారడం మనిషిని దీనస్థితికి దిగజారుతుంది. రోజు రోజుకు వయసు వచ్చే కొద్దికి మనిషి ఆలోచనాపరుడై యంగ్ వయసులో మనం ఏం చేశాం ఇప్పుడు ఎలా మాట్లాడాలని ఆలోచన విధానంతో మాట్లాడాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి. ఈ రోజున మీడియా ప్రజలు చూస్తున్నారు. ముఖ్యమంత్రుల సహాయ సహకారం లేకపో సహాయ సహకారం లేకపోతే యు కాంట్ స్టెప్.